రోజా క్రమంగా మామూలు మనిషి అవుతున్నందుకు, తన బాధలు మర్చిపోయి వీళ్ల సమస్యల్లో లీనమవుతున్నందుకు అనంత్ చాలా సంతోషించసాగాడు. అతనికి కోరినది సాధించగలిగాను అనే సంతృప్తి కలగసాగింది. రోజా వచ్చిన 4-5 రోజులకి వేణుగోపాలరావు గారికి చాలా స్వస్తి చేసింది. దాదాపు మృత్యుముఖంలోకి వెళ్ళి మళ్ళీ బయటపడ్డారని చెప్పచ్చు. అది తలుచుకుంటే రోజాకి ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఒళ్ళు జల్దరిస్తుంది. ఆ రోజు సాయంత్రం వేళ లావణ్య క్లబ్కి వెళ్ళింది. వేణుగోపాలరావు గారు 6 బయట లాన్లో పడకుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నారు. రాధ ఆయనకెదురుగా క్రింద కూర్చుని రోజా ఆ రోజు నేర్పిన ABCD దిద్దుతోంది. వంట ఇంట్లో సాయంత్రం ఏం కావాలో అన్నీ వివరంగా చెప్పి రోజా బత్తాయిల రసం తీసి వేణుగోపాలరావు గారికి ఆయన వేసుకోవాల్సిన మందు రసం తెచ్చి ఇచ్చింది. ఆయన తాగుతుంటే తను రాధ పక్కన కూర్చుని సరిగ్గా దిద్దుతోందో లేదో చూడసాగింది. చల్లటి సాయంత్రం, మాలి అప్పుడే మొక్కలన్నిటికీ నీళ్లు పెట్టి వెళ్ళాడు. పరిసరాలన్నీ నీట్గా ప్రశాంతంగా అలసిన మనుషులను సేద తీర్చేలా ఉన్నాయి. రోజాకి ఈ వేళలో ఇక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకోవటం అంటే ఎంతో ఇష్టం. బత్తాయి రసం తాగుతున్న ఆయన మర్నాడు రోజా తండ్రిని వెంట పెట్టుకుని తీసుకురమ్మని చెప్పారు. ఇది వరలో 1-2 సార్లు తండ్రి గురించి ఇలాగే ప్రసక్తి వస్తే రోజా నేర్పుగా అక్కడి నుండి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత రోజాకి ఎలాగో అనిపించసాగింది. అనంత్ ఉన్న విషయం చెప్పేస్తే పోయేదానికి ఇలా ఎందుకు చేశాడో అర్థం కాలేదు. అందుకే ఈరోజు రోజా ఆయన ముందు ఉన్న విషయం బయటపెట్టేస్తూ తనకి తండ్రి లేడని, మేనమామ దగ్గర పెరిగి పెద్దయ్యారని ఇంచుమించు వివరాలన్నీ చెప్పేసింది. బత్తాయి రసం తాగుతున్న ఆయన గ్లాసు సగంలో ఆపేసి ముందున్న స్టూల్ మీద పెట్టేస్తూ రోజా ఇంటి పేరు, తల్లి పేరు, మేనమామ పేరు అన్నీ అడిగారు. రాధ చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా తదేకంగా దిద్దిస్తున్న రోజా తలెత్తి ఆయన ముఖంలోకి చూడకుండానే, ఆయన ముఖంలో హఠాత్తుగా కలుగుతున్న భావ పరివర్తన గమనించకుండానే వివరంగా అన్నింటికీ జవాబులు చెప్పింది. వేణుగోపాలరావు గారి ముఖం పాలిపోయింది. ఆయన ఒంటి నిండా చెమటలు అలుముకున్నాయి. మనిషి కంపించసాగారు. హఠాత్తుగా ఊపిరి అందని వాడిలా యగశ్వాస పీలుస్తూ ఆయాసపడసాగారు. రోజా పిలుస్తూ ఎగరొప్పుతూ 2 చేతులు చాచారు. ఆ పిలుపుకి ఉలిక్కిపడి తలెత్తి చూసిన రోజా ఒక క్షణం సర్వం మరిచి నిశ్చేష్టురాలైంది. ఆ నిమిషంలో ఆయన కళ్ళల్లో కనిపించిన భావం ఎవరు చూసినా జన్మలో మర్చిపోలేరు. చాలా సున్నితమైన చోట బిగించిన పిడికిలితో బలమైన దెబ్బతిన్న మనిషిలా విలవిల్లాడుతున్నారు ఆయన. రోజా కంగారుగా లేచి నిలబడింది. చప్పున దగ్గరగా వచ్చింది. ఏమిటది, ఏమైంది అంది కంగారుగా. ఆయన తలెత్తి రోజా వైపు చూశారు. ఆ చూపుల్లో సుడిగుండంలో చిక్కుకొని అడుగంటా వెళ్ళిపోతున్న మనిషి ఆధారం దొరక్క బెర్రీగా చూస్తున్నట్టుగా ఉంది. అదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయానికి అనంత్ అక్కడికి రావడంతో సరిపోయింది. అనంత్ని చూడగానే వెర్రిదానిలా కేకలు పెట్టింది రోజా. అనంత్, చప్పునరా త్వరగా. అనంత్ 2 అంగల్లో వచ్చినట్టుగా వచ్చాడు. అప్పటికే వేణుగోపాలరావు గారు గుండె పట్టుకుని పడక్కుర్చీ చేతి మీదకి మూటలా ఒరిగిపోయారు. భగవాన్, భగవాన్, రోజా ఆక్రందనలా వినిపించింది ఆయన స్వరం. తర్వాత అంతా నిమిషాల మీద చకచక జరిగిపోయింది. అనంత్ లోపలికి పరిగెత్తి డాక్టర్కి ఫోన్ చేయటం, ఆయన వచ్చే వరకు ఆయన్ని పడకుర్చీలో నుంచి దింపి అక్కడే ఆ పచ్చికలోనే సరిగ్గా పడుకోబెట్టడం, అనంత్ ఆదేశం ప్రకారం ఆయన తలని ఒళ్ళో పెట్టుకుని కూర్చోవటం, డాక్టర్ వస్తూనే ఆయన్ని పరీక్షించి గబగబా 2 ఇంజెక్షన్లు ఇవ్వటం, అనంత్తో హార్ట్ స్ట్రోక్ అనటం జరిగాయి. అంతవరకు మాట్లాడుతున్న మనిషి అలా జీవం లేనట్టుగా అయిపోయి వెళ్ళకిలా స్పృహలేనట్టు పడుకున్న ఆయన్ని చూడగానే రోజాకెందుకో చెప్పలేనంత దుఃఖం వచ్చింది. డాక్టర్ గారు తర్వాత అనంత్ రాముల సహాయంతో లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టారు. మళ్ళీ ఇంకో ఇంజెక్షన్ ఇచ్చి నాడి చూస్తూ మంచం దగ్గరగా కుర్చీ జరుపుకొని కూర్చున్నారు. అనంత్ ఆయన తలవైపు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. డాక్టర్ గారు చెప్పబోయే మాటలకి ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూస్తూ రోజా ఏడుస్తున్న రాధని బుజ్జగిస్తూ నిలబడింది. కొద్దిసేపటికి ఆయనకి మళ్ళీ ముఖం నిండా చెమటలు పోశాయి. మెల్లగా కళ్ళు విప్పి చూశారు. ఎదురుగా రాధని ఎత్తుకుని నిలబడిన రోజా మీదనే ఆయన కళ్ళు నిలిచిపోయాయి. దగ్గరకు రమ్మనమని సైగ చేశారు. రోజా దగ్గరగా వచ్చింది. ఆయన రోజా చేతిని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నారు. ఆయన కళ్ళ వెంబడి వెచ్చని కన్నీళ్లు పక్కకు జారటం అందరూ గమనిస్తూనే ఉన్నారు. రోజా బెదురుగా అనంత్ వైపు, డాక్టర్ వైపు చూసింది. కళ్ళతోనే ధైర్యం ఇచ్చాడు అనంత్. పల్స్ చూస్తున్న డాక్టర్ రోజాని కదలకుండా అలాగే నిలబడమని సైగ చేశాడు. ఇల్లంతా శ్మశాన ప్రశాంతం ఆవరించుకున్నట్టుగా ఉంది రోజాకి. చాలాసేపు అయిన తర్వాత రోజా చేతిని పట్టుకున్న ఆయన చేయి సడలింది.
గాఢ నిద్రలోకి జారినట్టు సూచనగా క్రమంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వినిపించసాగాయి. అందరూ యువతలకు వచ్చేశారు. డాక్టర్ రోజాని వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్పమని అడిగాడు. ఏమున్నాయి? మామూలు సంగతులే, లోకం గురించి అంది. ఆయనకి ఏదో చాలా షాక్ లాంటిది కలిగింది. బహుశా మాటల వల్ల కాక దానంతటా అదే వచ్చి ఉండొచ్చు. ఈరోజు చాలా గండం తప్పింది. కొద్దిసేపటి వరకు పల్స్ అందనే లేదు. ఇంకోసారి వస్తే? మాటని అసంపూర్తిగా ఆపేశారు. వెళ్లబోయే ముందు డాక్టర్ గారు రాధ బుగ్గలు నిమిరి, కేవలం నీకోసమే బ్రతికుంటారమ్మా అని వెళ్ళారు. అనంత్ రోజా చాలాసేపు బయట లాన్లో కూర్చున్నారు. అనంత్ క్లబ్కి లావణ్య కోసం ఫోన్ చేశాడు. లావణ్య క్లబ్లో లేదని, అసలు ఆ సాయంత్రం ఇక్కడికి రాలేదని చెప్పారు. ఎక్కడికి వెళ్ళుంటుంది? నాతో క్లబ్కి వెళ్తానని చెప్పిందే అంది రోజా. ఏమో, ఎవరికి తెలుసు, ఈ మధ్య లావణ్య చాలా నిగూఢంగా ప్రవర్తిస్తోంది అన్నాడు అనంత్ ఆలోచనాపూర్వకంగా చూస్తూ. ఆ రోజు రాత్రి లావణ్య ఇంటికి తిరిగి వచ్చే వరకు ఉండిపోయింది రోజా. లావణ్య రాగానే అనంత్ క్లుప్తంగా జరిగిందంతా చెప్పాడు. లావణ్య తంటి గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న ఆయన్ని ఒకసారి చూసి తలుపులు చేరవేసి చప్పుడు కాకుండా యువతలకు వచ్చేసింది. తండ్రికి అంత సుస్థి చేస్తే ఆయనకి చావు బ్రతుకులైతే లావణ్య చూపవలసినంత ఆదుర్ద చూపించలేదనిపించింది రోజాకి. రాత్రి పొద్దుపోవటంతో అనంత్ రోజాకి తోడుగా ఇంటి వరకు వచ్చి దించి వెళ్ళాడు. దోవలో వస్తుండగా డగ్గుతికతో అంది రోజా, ఈరోజు ఎంత ప్రమాదం గడిచింది, నాకు చాలా భయం వేసింది, ఆయన ప్రాణం వదిలారని అనుకున్నాను. డాక్టర్ చెప్పాడుగా మృత్యుముఖంలోకి వెళ్ళి బయటికి వచ్చాడని. ఈ గుండెజబ్బు మనుషులతో కాస్త ఇబ్బందే. ఇంతకు ఈరోజు ఆ రాధ అదృష్టం అని చెప్పొచ్చు అన్నాడు అనంత్. రాధ సంగతేమో, నేను చాలా అదృష్టవంతురాలు. అదేం రోజా అలా అంటున్నావు? అవును ఆనంద్, నువ్వు కల్పించిన ఈ జీవనాధారం మీద నేనెంతో ఆశ పెట్టుకున్నాను. ఈరోజు ఆయనకి ఏదైనా అయ్యుంటే? రోజా కంఠం జీరతో పలికింది. అవును సుమా, నేను గుర్తించనే లేదు, కొత్త విషయం గుర్తిస్తున్నట్టుగా అన్నాడు అనంత్. ఇద్దరు కొద్దిసేపు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. రోజా ఇల్లు సమీపిస్తుండగా అన్నాడు అనంత్, రోజా ఆయనకి ఆ ఇంట్లో అసలు మనశ్శాంతి లేదు. నువ్వే నీకు వీలైనంత వరకు ఆయన ప్రశాంతంగా గడిపేలా చూడగలిగితే. తప్పకుండా ఆనంద్, అది నా కర్తవ్యంగా భావిస్తున్నాను దృఢంగా అంది రోజా. మర్నాడు రోజా వెళ్ళేసరికి ఆయన స్వస్థతగానే ఉన్నారు. రోజా ఆ రోజు కంటే చాలా ముందుగానే వెళ్ళినా అప్పటికే ఆయన రోజా రాలేదా అని 2-3 సార్లు అడిగారని లావణ్య ఆనంద్ ఇద్దరూ చెప్పారు. రోజా వెంటనే ఆయన గదిలోకి వెళ్ళింది. రోజాను చూస్తూనే ఆయన లేచి కూర్చోబోతూ అన్నారు, మీరు లేవకండి, మీరు చాలా విశ్రాంతి తీసుకోవాలి, ఏమాత్రం కదలకూడదు. అక్కడే ఉన్న అప్పుడే వచ్చి చూస్తున్న డాక్టర్ వారిస్తూ హెచ్చరించాడు. రోజా ఇలా దగ్గరగా రా అమ్మా, నా దగ్గరగా రా, నిన్ను సరిగ్గా చూడండి. రోజా డాక్టర్ గారి కనుసైగల ప్రకారం దగ్గరగా వెళ్ళి నిలబడింది. పాలిపోయినట్టున్న ఆయన ముఖంలో పొంగులా వచ్చిన ఆవేశం చూసి రోజా క్షణంసేపు చెకితురాలైనట్టు నిలబడింది. ఆయన మళ్ళీ రోజా చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఆ కళ్ళల్లో అదే భావం. ఎడారిలో పరిగెత్తి పరిగెత్తి దాహంతో అలమటించిపోతున్న మనిషి చల్లటి ఒయాసిస్ కంటికి కనిపించగానే ఆనందంతో నోట మాట రానట్టు నిలబడిపోయే ఉద్వేగం. డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడానికి సిరంజ్ పట్టుకుని దగ్గరగా వచ్చాడు. కళ్ళు మూసుకున్న ఆయన ఎడమ చేయి చాస్తూ ఆవేశంగా అన్నారు, ఇవ్వండి డాక్టర్, ఈ ప్రపంచంలో ఆరోగ్యం ప్రసాదించే మందులన్నీ నాకు ఇవ్వండి, బ్రతుకు మీద విరక్తిగా ఉందని ఇదివరలో నేను అన్న మాటలన్నీ నేను వెనక్కి తీసుకుంటున్నాను. నేను బ్రతకాలి, చాలా రోజులు, చాలా సంవత్సరాలు నేను నా ప్రాణం పోకుండా కాపాడిన మీకు నేనెంతో కృతజ్ఞుణ్ణి డాక్టర్, ఎంతో కృతజ్ఞుణ్ణి. మూసుకున్న రెప్పల నుండి నీళ్లు జారటం చూసిన ఇద్దరు ముఖముఖాలు చూసుకున్నారు. ఆ రోజంతా రోజా ఆయన మంచం దగ్గరే గడిపింది. రోజా చేయి పట్టుకుంటారాయన, అరచేతిని తన వేళ్లతో ఆప్యాయంగా నిమురుతాడు. నన్ను భగవంతుడు క్షమించాడు, నువ్వు నాకు దొరికావు అంటూ అస్పష్టంగా ఏదో గొణుగుతాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు రోజా అనంత్తో వింతగా ఉన్న ఆయన ప్రవర్తన గురించి చెప్పింది. అనంత్ చాలా తేలిగ్గా తీసిపారేశాడు. పెద్దవాడు ఆయన, సుస్థి చేసిన మనిషి, ఆప్యాయతకి ఆదరణకి మొహం వాచి ఉన్నాడు. నువ్వు కాస్త ఆపేక్షగా చూసేసరికి అలా అయిపోయి ఉంటాడు. రోజా వృద్ధులు పసిపిల్లలు సమానమన్నమాట, నువ్వు మర్చిపోకు. వ్యక్తిగతంగా ఆయన నాకు కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు. అంత మంచి మనిషిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. నీకు ఆయన తండ్రితో సమానం అనుకో. తండ్రా? రోజా చేదు అన్నట్టుగా పెట్టింది ముఖం. నీ ఇష్టం రోజా, నువ్వెలాగైనా అనుకో. నేను తీసుకువచ్చిన నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివని ఆయన గుర్తించాలి.
నీ ద్వారా ఆయనకి ఇంట్లో సుఖశాంతులు లభించాలి. అది నా అభీష్టం, నీకు విన్నపం. అలాగే ఆనంద్, అలాగే. నేను కాదనటం లేదుగా నీరసంగా అంది రోజా. రోజాకి ఎలాగో అనిపించసాగింది. 4-5 రోజులు గడిచాయి. వేణుగోపాలరావు గారికి కాస్త స్వస్థత చేకూరింది. డాక్టర్ ఆయన్ని బాగా విశ్రాంతి తీసుకోవాలని గట్టిగా హెచ్చరించాడు. రోజా అహర్నిశలు ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుతూ సపర్యలు చేయసాగింది. నీ రుణం జన్మలో తీర్చుకోలేనమ్మా అనేవారు ఆయన. అయ్యో అలా అనకండి, ఆ మాట అనవలసింది నేను, మామాటంగా అనేది రోజా. నిజం చెప్తున్నాను తల్లి, ఇదివరలో నాకు కలిగిన బాధలకి ఆత్మహత్య చేసుకుని ఈ తనువు వదిలించుకోవాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఎన్నటికీ ఆ తెగింపు రాని నా బలహీనతకి నేనే సిగ్గుపడేవాణ్ణి. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, నేను అలా చేయకపోవటం వల్ల ఎంత విలువైంది పొందగలుగుతున్నానో. నా ఈ దౌర్భాగ్యపు బ్రతుక్కి ఈ వార్ధక్యంలో ఇంతటి అదృష్టం పడుతుందని, నువ్వు ఈ రూపంలో నా ఇంటికి వచ్చి నన్ను ఇలా సేద తీరుస్తావని కరలో కూడా అనుకోలేదు. రోజాకి ఆయన మాటలేమీ అర్థం కాలేదు. తలాతోకాలేని ఈ సంభాషణకి రోజా అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అదంతా ఒక విధంగా సంధి మాటల క్రింద సరిపెట్టుకుని ఊరుకుంది. రోజా టైం అంతా ఈ మధ్య దాదాపు ఆయన సమక్షంలోనే గడిచిపోతోంది. పేపర్ చదివి వినిపించమంటారు ఆయన. రోజా చదివి వినిపిస్తుంటే పత్రికా పఠనంలో పూర్తిగా లీనమైపోయిన రోజా తనని గమనించడం లేదని తెలుసుకున్నప్పుడు తనివి తీరా రెప్పవాల్చకుండా కోలగా నాజుగ్గా ఉన్న ఆ ముఖం వైపు తదేకంగా చూస్తుంటారు. రోజా చదువుతున్న ఆ విషయాల కంటే వాటిని పలుకుతున్న ఆ కంఠస్వరాన్ని ఆయన చెవులు అమృతం తాగుతున్నట్టుగా అత్యంత ఆసక్తిగా ఆలకిస్తాయి. మధ్య మధ్యలో రోజా ఇంటి విషయాలు యథాలాపంగా అడిగినట్టు అడుగుతూ ఉంటారు. రోజాకి ఒక తమ్ముడు ఉన్నాడని, రోజా తల్లి సుస్థి మనిషి అని, ఎన్నడూ గది కూడా విడిచిరాదని, సంగీత పిచ్చిగల మేనమామ నాటకం కంపెనీలో చేరి ఊళ్ళో ఉండటం లేదని అలా కొద్ది కొద్దిగా వివరాలు తెలుసుకున్నాడు. రోజా తమ్ముడి పట్ల ఆయన ఎంతో ఆసక్తి కనబరిచారు. అతని రూపురేఖలు స్వభావం అణువణువున ఆరాలు అడిగారు. రోజాని మన్నాడే వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నారు. రోజా ఇబ్బందిగా చూసింది. చందు ఊళ్ళో లేడని, ఏదో పని మీద ఊరు వెళ్ళాడని చెప్పింది. చంద్రం ఫోటో తెమ్మని అడిగారు. రోజా సరే అనంది. కానీ ఆ విషయం అక్కడితోనే మర్చిపోయిన రోజా మన్నాడు రాగానే ఆయన చిన్నపిల్లాళ్ళ ఫోటో కోసం ఆతృతగా అడిగి చేయి చాస్తుంటే నివ్వెరపోయింది. చంద్రం ఫోటో తేనందుకు ఆయన రోజా ఊహించలేనంతగా ఆశాభంగం చెందారు. రోజా నిర్లక్ష్యానికి చిరాకు పడ్డారు, కోపగించుకున్నారు. అదంతా అస్వస్థత యొక్క విలక్షణంగానే భావించుకుంది రోజా. తన పరిస్థితులు బాగాలేవని విన్న ఆయన సహజంగా కరుణాహృదయుడు కాబట్టి తనకి ఏ రకంగానైనా సహాయపడటానికి చూపుతున్న ఆతురతేమో అనుకుంది. గుండె జబ్బు వాళ్ళకి ఏదొచ్చినా విపరీతంగా ఉంటుందని అనంత్ చెప్పనే చెప్పాడు. ఆయనకి ఆ మధ్యాహ్నం మళ్ళీ కొద్దిగా గుండెలో నొప్పి వచ్చింది. డాక్టర్ వచ్చి చూసి ఇంజెక్షన్ ఇస్తూ, మీరు విశ్రాంతి తీసుకోకపోతే లాభం లేదు, మధ్యాహ్నం వేళలో మీరు నిద్రపోవటం లేదని ఈ అమ్మాయి చెప్తోంది, తర్వాత విచారించి ప్రయోజనం లేదు, మీ ఇష్టం అన్నాడు. ఈ అమ్మాయితో మాట్లాడటమే నాకు పెద్ద విశ్రాంతి డాక్టర్, చిన్నపిల్లాడిలా అన్నారాయన. డాక్టర్ కూడా ఆయన మాటల్ని చాదస్తంగా అర్థం లేనట్టుగా తీసుకున్నాడు. వెళ్లే ముందు రోజాని పక్కకు పిలిచి ఆయన్ని వీలైనంత ఎక్కువగా నిద్రపోయేట్టు చూడమని, ఆయన పిలిచిన ఆ పరిసరాల్లో ఉండొద్దని హెచ్చరించాడు. రోజా అలాగే నన్నట్టు తలూపింది. రోజా డాక్టర్ మాటలు శ్రద్ధగా పాటించింది. మరో 2-3 రోజులు గడిచాయి. వేణుగోపాలరావు గారికి ఇప్పుడిప్పుడే బాగా స్వస్థత చేకూరుతోంది. అనంత్ చెప్పిన మాట నిజమే. ఆయనకి కులాసా చిక్కుతున్న కొద్దీ ఆ వెర్రిగా మాట్లాడటం, పిచ్చిగా ప్రవర్తించడం క్రమంగా తగ్గింది. రోజాతో చాలా మృదువుగా చనువుగా ఉంటున్నారు ఆయన. చంద్రం ఊరు నుంచి రాగానే వెంటనే తన దగ్గరకు తీసుకురావటం మర్చిపోద్దని, రోజాను కనీసం 2-3 సార్లైనా హెచ్చరించడం మాత్రం మానలేదు ఆయన. ఇంట్లో ఇప్పుడు అన్ని విధాల ప్రశాంతత చేకూరిందనే చెప్పచ్చు. లావణ్యకి రోజా రావటంతో చాలా సమస్య తీరింది. ఇది వరకులా కాకుండా ఇంటి విషయాల బాధ్యత తగ్గిపోవడంతో ఇప్పుడు కావాల్సినంత తీరుబడి, కాలాన్ని ఎలా వినియోగించాలి అన్న సమస్య జేమ్స్తో పరిచయం పెరుగుతున్న కొద్దీ తీరిపోసాగింది. డబ్బు కోసం తండ్రి ఎదుటపడే అవసరం కూడా లావణ్యకి తగ్గిపోయింది. అవసరమైనప్పుడు రోజాతో కబుర్ చేస్తుంది. రోజాకి ఆయన ఏ లెక్చర్ ఇస్తాడో ఆ భగవంతుడికే తెలియాలి. లావణ్య అడిగిన మొత్తం మాత్రం చేతికొస్తుంది. ఇన్ని విధాలుగా తనకి సమస్యలు తీర్చిన రోజా అంటే లావణ్యకి ఇదివరలో ఎప్పుడూ ఎవరి మీద కలగనంతటి అభిమానం కలగసాగింది. మధ్యాహ్నం వేళల ఇద్దరూ కూర్చున్నప్పుడు లావణ్య దాపరికం లేకుండా రోజా అడగకుండానే తన విషయాలన్నీ చెప్పేసేది. ఒక్కోసారి
ఉదయం వెళ్ళి మధ్యాహ్నానికి తిరిగి వచ్చిన లావణ్య తను జేమ్స్తో కలిసి ఎక్కడెక్కడ తిరిగింది, అతను తను ఏం మాట్లాడుకున్నారో వర్ణిస్తున్నట్టుగా చెప్పేది. అత్యంత ఆంతరంగికంగా శృంగారభరితంగా ఉన్న ఆ మాటలు వింటుంటే రోజా ముఖం సిగ్గుతో ఎర్రబడేది. ఒక్కోసారి ఆ పైన ఇక వెళ్ళలేనట్టుగా ఏదో పని కల్పించుకుని అక్కడి నుంచి పారిపోయేది. ఆ రోజు సాయంత్రం 3 గంటల వేళ వేణుగోపాలరావు గారికి రాత్రి నిద్రలో మెడ దగ్గర నరం పట్టి నొప్పి చేసింది. భోజనం చేసి నిద్రపోయి లేచిన ఆయన రోజాను పిలిచి వేడి నీళ్లు మరగపెట్టి తీసుకురమ్మనమని, నొప్పి చేసిన చోట అమృతాంజనం రాసి కాపు వేసుకుంటానని చెప్పారు. వంటవాడు మధ్యాహ్నం భోజనాలు కాగానే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 4 గంటలకు కానీ తిరిగిరాడు. అందువల్ల రోజా తనే వంట ఇంట్లోకి వెళ్ళి గ్యాస్ స్టవ్ వెలిగించి నీళ్లు మరగబెట్టింది. పొగలు కక్కుతున్న వేడివేడి నీళ్ల గిన్నెని గుడ్డతో పట్టుకుని తీసుకువస్తుండగా వేణుగోపాలరావు గారి గదిలోంచి మాటలు వినిపించాయి. అవును, దాదాపు చచ్చిపోయి బ్రతికాను అంటున్నారు ఆయన ఎవరితోనూ. ఎవరో వచ్చారు, ఎవరై ఉంటారు? వచ్చింది అనంత్ మాత్రం కాదు. అనంత్ అయితే ఆయన కొత్తగా తన సుస్థి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకెవరు? డాక్టర్ గారా? ఆయన ఈ సమయంలో రారే? రోజా తటపటాయిస్తూనే గదిలోకి అడుగుపెట్టింది. వచ్చిన వ్యక్తి ఇటువైపు వీపు పెట్టి ఆయనకు అభిముఖంగా తిరిగి కూర్చుని మాట్లాడుతున్నాడు. అతని కంఠం మృదు గంభీరంగా పలికింది. రాగానే గోపాలం చెప్పాడు, బట్టలు కూడా మార్చుకోకుండా సరాసరి ఇక్కడికే వచ్చేశాను. ఆ కంఠస్వరం వినగానే రోజా ఉలిక్కి పడింది. గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టే అనిపించింది. వెనక నుంచి చూస్తుంటే నిటారుగా ఉన్న ఆ విగ్రహం, ఆ కూర్చోవటంలో కూడా కనిపిస్తున్న హుందాతనం, మగసిరిని చూపించే ఆ భుజాలు, ఆ చక్కటి క్రాఫ్, ఇంకెవరు? అందమైన ఆకృతితో పాటు అంతులేని పొగరు, దుస్సాహసం ఎవరికి ఉన్నాయో అతనే, విజయ్. రోజాకి మనసులో ప్రారంభమైన వణుకు చేతివేళ్ల కొసల వరకు వ్యాపించినట్టుగా చేతులతో గుడ్డతో పట్టుకుని ఉన్న వేడినీళ్ల గిన్నె కూడా వణకసాగింది. ఒక్క క్షణం వేణుగోపాలరావు గారు గుమ్మం వైపు కళ్ళెత్తి చూడకుండా ఉంటే రోజా మెరుపుల గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఉండేది. కానీ ఆ క్షణంలో ఆయన చూడనే చూశారు. చూడగానే, రామ్మారా, వేడినీళ్ళు తీసుకొచ్చావా అన్నారు. రోజా తల ఊపింది. విజయ్ తిరిగి చూశాడు. రోజా అతని వైపు చూడలేదు. చూడకపోయినా అతను నిశ్చేష్టుడవటం, పెదవులు విడిబడి నమ్మలేనంత విచిత్రంగా కళ్ళప్పగించి చూడటం తెలుస్తూనే ఉంది. విజయ్, ఆ అమ్మాయి పేరు రోజా, పూర్తి పేరు సరోజ. మన అనంత్ తీసుకువచ్చాడు, వేణుగోపాలరావు ఆడంబరంగా ఉత్సాహంగా పరిచయం చేశారు. విజయ్ ఇంకా అలాగే చూస్తున్నాడు. ఈ క్షణంలో అతను ఆశ్చర్యపోయినంతగా ఇంకెప్పుడు ఏ విషయంలోనూ ఆశ్చర్యపోడేమో. రోజా శరీరంలోని అణువణువులోని శక్తినంతా కూడదీసుకుని ఊపిరి పిలిస్తే ప్రాణం ఎక్కడ ఎగిరిపోతుందోనని భయపడ్డట్టుగా బిగబట్టుకుని మామూలుగా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అతని పక్క నుంచే నడిచి వెళ్ళి వేడి నీళ్ల గిన్నె వేణుగోపాలరావు గారి మంచం పక్కనున్న టేబుల్ మీద పెట్టింది. విజయ్ ఆశ్చర్యం, వేణుగోపాలరావు గారు గుర్తించకపోలేదు. కానీ అందులో ఆయనకి వింతగా ఏమీ తోచలేదు. హఠాత్తుగా ఇంట్లోంచి చనువుగా పరాయి ఆడపిల్ల వస్తుంటే చూసిన ఆశ్చర్యమే అది అనుకున్నారు. మంచానికి చేరగిలబడి కూర్చున్న ఆయన కళ్ళెత్తి రోజా వైపు చూస్తూ చెప్పారు, ఇతను విజయ్, మన అనంతకి అన్న, నాకు కొడుకుతో సమానం. రోజా రాని నవ్వుని బలవంతంగా నవ్వింది. ఆ నీళ్ళు అక్కడే పెట్టి వెళ్ళు, చప్పున మంచి కాఫీ తీసుకురా. విజయ్ ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి ఇటే వచ్చేశాడు. చూడు, కాఫీ స్ట్రాంగ్గా ఉండాలి, అతను పంచదార బాగా తక్కువ తాగుతాడు. రోజా తల ఊపి మనసులో ఆయనకి అనేక కృతజ్ఞతలు అర్పించుకుంటూ బయటికి వచ్చేసింది. గదిలోంచి వచ్చేటప్పుడు కూడా రోజాలో కలవరపాటు, అక్కడి నుంచి సంధించి విడిచిన బాణంలా పరిగెత్తమని శరీరాన్ని తొందర చేస్తుంటే రోజాలో సహజంగా ఉండే స్వాభిమానం, మొండితనం పరిగెత్తబోతున్న శరీరాన్ని ఆపి మెల్లగా హుందాగా నడిచేలా చేశాయి. గుమ్మం బయటికి వచ్చిన రోజా వణుకుతున్న కాళ్ళని నిగ్రహించుకోవటానికి అన్నట్టు ఒక క్షణం ఆగింది. గదిలోంచి వినిపిస్తున్నాయి మాటలు. వేణుగోపాలరావు గారు అంటున్నారు, చాలా మంచి పిల్ల, ఈ కొద్ది రోజుల్లోనే నాకు ప్రాణంతో సమానమైంది. అనంత్ నాకు ఈ వార్ధక్యంలో నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనంత ఉపకారం చేశారంటే నమ్ము. ఆయన కంఠం ఎలాగో అయింది. ఐసీ విజయ్ కంఠం బొంగురుగా వినిపించింది. ఆ కంఠధ్వనిని బట్టి ఇంకా అతను ఆశ్చర్యాన్నించి పూర్తిగా తేరుకోలేదని సులువుగా చెప్పచ్చు. రోజా ఇక ఆ పైన సంభాషణ వినటం ఇష్టం లేనిదానిలా మెల్లగా యువతలకు వచ్చేసింది. రోజా వంట ఇంట్లోకి వచ్చి కాఫీ కలిపి కప్పులో పోస్తుండగా వంట మనిషి వచ్చాడు. వాణ్ణి చూడగానే ప్రాణం వచ్చినట్టు అయింది రోజాకి. కాఫీ కప్పు కెటిల్ ట్రే వాడికిచ్చి పంపింది. వంట ఇంటి తలుపులకు ఆసరా కోసం అన్నట్టు ఆనుకుని నిలబడింది. రోజా గుండెల నిండా చెప్పలేనంత భావోద్వేగంగా ఉంది.
అది పిరికితనం కావచ్చు, పేలతనం కూడా కావచ్చు. ఏదైనా కానీ రోజాని సమూలంగా కదిలించి చిగురుటాకులా కంపించేలా చేస్తోంది. విజయ్ వచ్చాడు. ఎప్పుడో ఒకరోజు అతను వస్తాడని, తామిద్దరూ ఇలా ముఖాముఖి ఎదురయ్యే సంఘటన వస్తుందని రోజా అనుకుంటూనే ఉంది. కానీ అది ఇంత త్వరగా జరుగుతుందని కానీ, ఇంత ఆకస్మికంగా జరుగుతుందని కానీ కల్లో కూడా అనుకోలేదు. అతను ఎదురైనప్పుడు నిర్లక్ష్యంగా ఉండాలని, ధైర్యంగా చూడాలని, ధీమాగా ప్రవర్తించాలని తనకు తాను నేర్పుకున్న పాఠమంతా గాలిలో ధూళిగా చెల్లాచెదురైపోయింది. ఇదిగో ఇలా తప్పు చేసిన దానిలా నీరసంగా కాళ్ళు వణుకుతుండగా, హృదయం కంపిస్తుండగా నిలబడటానికి కూడా శక్తి లేనట్లు అవటం జరుగుతోంది. రోజాకి తన మీద తనకే కోపం వచ్చింది. తన అసమర్థతకి ఆ ప్రయత్నంగా దుఃఖం కూడా వచ్చింది. వంటవాడు దుమ్ముదుమలాడుతూ తిరిగి వచ్చాడు. ఏమిటి, ఏమైంది అంది. ఏంటమ్మాయి గారు, మీరు సరిగ్గా చూసివ్వలేదా? నేను కూడా అంత బాగా చూడలేదు. కాఫీలో ఏదో పురుగు ఉందిట, ఆయన గారు పారబోశారు. అయ్యగారు నన్ను ముక్క చివాట్లు పెట్టారు. కాఫీలోనా, పురుగు పడిందా? రోజా నవ్వసాగింది. వంటవాడు కారం రాసుకున్నట్టుగా చూశాడు. మీరు నవ్వుతున్నారు ఇక్కడ, అక్కడ ఆయన నన్ను తిట్టిన తిట్లు వింటే బాగుండేది. మళ్ళీ కలిపి తీసుకురమ్మన్నారు. పాలు లేవు, రావాలని చెప్పు. రోజా అక్కడి నుంచి యువతలకు వచ్చేసింది. విజయ్ కాఫీ ఎందుకు పారబోశాడో రోజాకి అర్థమైంది. తను చేసి పంపింది తాగాల్సి వస్తుందని. దాదాపు అరగంట తర్వాత రోజా రాధగదిలో కూర్చుని రాధకి తల దువ్వుతోంది. బయట అడుగుల శబ్దం వినిపించింది. తల దువ్వించుకుంటున్న రాధ ఒక్కసారిగా రోజా చేతుల్ని తోసేసి లేచి రివ్వును బయటికి పరిగెత్తింది. అప్పటికే గుమ్మంలోకి వచ్చేశాడు విజయ్. రాధ ఎదురొచ్చిన రాధని రెండు చేతులతో పైకెత్తాడు విజయ్. రాధ చాలాసేపు అయిన తర్వాత కనిపించిన తల్లిని హత్తుకుపోయిన పసిపిల్లలా అతన్ని కరుచుకుపోయింది. రాధ వీపు నిమురుతూ అన్నాడు విజయ్. నీకు మాట్లాడే బొమ్మ తెచ్చాను, ఇంటి దగ్గర ఉంది, సాయంత్రం తెస్తాను. కీ ఇస్తే ఒకటే మాట్లాడుతుంది. ఆ బొమ్మకు కూడా నీలాగే గుండని కళ్ళు, రెండు జడలు ఉన్నాయి. అతని కంఠం మృదువుగా ఆపేక్షగా పలుకుతూనే ఉంది. కళ్ళు మాత్రం తుపాకీ గుళ్ళలా మెరుస్తూ రోజా వైపు చూస్తున్నాయి. నిర్దాక్షిణ్యంగా ఉన్న ఆ చూపులకి గురవుతూ రోజా మెల్లగా లేచి నిలబడింది. అతని ముఖం ఆ కళ్ళల్లో కఠినత్వం చూస్తుంటే రోజా ఇక్కడ చాలా స్థానం కల్పించుకుని ఇక్కడికి వచ్చి ఉన్నందుకు జవాబుగా వాడిగా వ్యంగ్యంగా అవమానించడానికి తహతహలాడుతూ వచ్చినట్టుగా ఉంది. రోజా అతని నోటి నుంచి తన మనసుని ముక్కలు చేస్తూ రాబోయే పరుషవాక్యాల కోసం బిగబట్టి వేచి చూడసాగింది. ఇంతలో వెనక నుండి హఠాత్తుగా సంభ్రమంగా ఆశ్చర్యంగా వినిపించింది. హలో విజయ్, వాట్ ఏ వండర్. విజయ్ చివున వెనక్కి తిరిగాడు. లావణ్య దగ్గరగా వస్తూ అంది. ఎప్పుడొచ్చా ఊరు నుంచి? ఇంత క్రితమే. రాగానే నాన్నగారికి సుస్థి చేసిందని గోపాలను చెప్తే సరాసరి ఇక్కడికి వచ్చాను. ఎంత మంచివాడివి నువ్వు, ఈరోజు నువ్వు రాకపోతే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. ఏ, ఏమైంది? ఏమవటమేమిటి, నా ప్రాణం మీదకి వచ్చింది. పూనా నుంచి మా బెటాలియన్ దిగుతోంది రాత్రికి. ఎవరు? మీ శాంతి, అరుణ, మిస్ జోషి, వాళ్ళేనా? వాళ్ళు కాకపోతే ఇంకెవరున్నారు? అప్పుడు నువ్వు ఊరు వెళ్ళకముందు ఒకసారి చెప్పాను, గుర్తుందా? సౌత్ టూర్ పెట్టుకున్నారని, నన్ను కూడా రమ్మనమని ఉత్తరం రాశారని. విజయ్ గుర్తుందన్నట్టు తలూపాడు. వాళ్ళకిప్పుడు తీరిక చిక్కింది, కార్లలో వస్తున్నారు. ఇక్కడి నుంచే మొదలట, ఈ ఊర్లో 2 రోజులు ఉంటారట. నువ్వన్నీ ఎలా ఎలా చూపించాలో కాస్త ప్రోగ్రాం వేసివు. అప్పుడే రోజాను చూసిన లావణ్య, ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా? రోజా, రాత్రి వంటకి స్పెషల్స్ చేయించాలి. ఏమేం చేయాలో నేను చెప్తానులే, నువ్వు దగ్గరుండి చేయిస్తే చాలు. 16 మంది, ఈ 2 రోజులు మన ఇల్లు తిరణాళ్లే. నాన్నగారికి ఒంట్లో బాగాలేదు కూడా, ఎలాగో ఏమో విజయ్ అన్నట్టు మర్చిపోయాను. ఈ అమ్మాయి రోజా మా ఇంట్లో నాకు సాయంగా ఉండేందుకు వచ్చింది. మన అనంత్ తీసుకొచ్చాడు, చాలా మంచి అమ్మాయి. అనంత్ జన్మలో ఇంత మంచి పని ఇంకేది చేసి ఉండడు అనుకుంటాను. రోజా, ఇతను విజయ్, అనంత్కి అన్నగారు, వృత్తికి న్యాయవాది. అంటే న్యాయంగా ఉన్న వాళ్ళని ఏడిపించి అన్యాయం చేసిన వాళ్ళని ఆదుకుని సుఖపడేలా చేయటం అన్నమాట. ఇంకా వివరంగా చెప్పాలంటే నా దురదృష్టం వలనో తన అదృష్టం కొద్దో నాకు కాబోయి మానేసిన మొగుడు. ఈయన గారికి నేను నచ్చలేదట. నాకంటే సౌందర్యవతి ఏ రంభో ఓర్వసో దిగివచ్చి ఈ ప్రపంచంలో ఇతని కోసం ఎక్కడో వెతుకుతూ ఉంటుందని నమ్మకం. లావణ్య వారిస్తున్నట్టుగా పిలిచాడు విజయ్. కానీ లావణ్య లక్ష్య పెట్టలేదు. పైనుంచి తర్జని చూపించి విజయ్ని బెదిరిస్తూ, ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుంచుకో. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు ఆ రంభో ఓర్వసో నిజంగా దిగివచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నా నేను మీ ఇద్దరిని సుఖంగా కాపురం చేయిస్తానని అనుకోకు.
మీ ఇద్దరి మధ్య అగ్గిపెట్టి భగ్గుమనిపిస్తాను అంది. లావణ్య, పర్వాలేదు, మా రోజా ఏమనుకోదులే. నా గురించి తనకంతా తెలుసు, మా ఇద్దరి మధ్య దాపరికాలు లేవు. అనంత్ పుణ్యమాని ఇన్నాళ్ళకి నాకు ఆప్తమిత్రురాలు దొరికింది. లావణ్య అభిమానం నిండిన కళ్ళతో రోజా వైపు చూస్తూ, అవునా రోజా, నువ్వేం అనుకోవు కదూ, ఇతని మీద కాబోయి మానేసిన పెళ్ళంగా నాకు అన్ని అధికారాలు ఉన్నాయిలే. విజయ్ ముఖం అప్పటికే బాగా కందిపోయింది. ఏమిటి విశేషం, ఈ మధ్య నీకు వాగుడెక్కువైంది అన్నాడు. మనం చాలా సంతోషంగా హాయిగా ఉన్నాం అందుకని. అలాగా ఎందుకో, ఏది ఇలారా, ఆ రహస్యం ఏమిటో నాకు చెప్పు, వింటాను అంటూ విజయ్ లావణ్య చెవి పట్టుకుని బయటికి లాక్కుపోయాడు. అబ్బా, చెవి నొప్పి వదులు అరిచింది లావణ్య. వదులుగా ఉందా, ఇంకా గట్టిగా పట్టుకుంటానైతే, పట్టుకోనా అంటున్నాడు విజయ్. నవ్వుతున్న ఇద్దరి కంఠాలు క్రమంగా దూరమయ్యాయి. గదిలో ఒంటరిగా మిగిలిపోయిన రోజా బొమ్మలా నిలబడిపోయింది. వస్తుందనుకున్న భూకంపం రాలేదు, పడుతుందనుకున్న పిడుగు పడలేదు, కుంభవృష్టి కురిపిస్తుందనుకున్న కారుమేఘం తేలిపోయింది. అయినా రోజా నీరసంగా కదలటానికి కూడా శక్తి లేని దానిలా చాలాసేపు అక్కడే నిలబడిపోయింది. విజయ్ చూపులకి ఏ శక్తి ఉందో తెలియదు కానీ ఒక్క చూపు రోజా అణువణువులోని శక్తిని హరించుకుపోయినట్టుగా ఉంది. రాతనెత్తుకుని లావణ్యని చెవి పట్టుకుని యువతలకి తీసుకువచ్చిన విజయ్ రోజా ఉన్న గది నుంచి దూరం వచ్చేశామని తెలుసుకున్న తర్వాత చెవి వదిలేసి రాధను దింపుతూ అడిగాడు, ఇప్పుడు చెప్పు, ఈ అమ్మాయిని అనంత్ ఎప్పుడు తీసుకొచ్చాడు, వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం అని చెప్పాడు. నువ్వు వెళ్ళిన కొద్ది రోజులకే అనంత్కి బాగా తెలిసిన కుటుంబంలో ఆమె చాలా లేమిలో ఉన్నారట, చాలా మంచి అమ్మాయిని ముందే చెప్పాడు. ఆ మాట నిజం కూడా అంతేనా, అంతకంటే వాళ్ళిద్దరి మధ్య ఇంకేం లేదుట. లావణ్య చురచురా చూసింది. బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, నాకు తెలుసు, వచ్చినప్పటి నుంచి ఇద్దరిని చూస్తూనే ఉన్నాను. ఏం లేదు, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, సమర్థిస్తున్నట్టుగా అంది. అవునవును, అందుకే అంత త్వరగా నీకు స్నేహితురాలైపోయింది, నవ్వుతూ అన్నాడు విజయ్. ఆ మాటల వెనక లీలగా ఉన్న వ్యంగ్యం లావణ్య గ్రహించకపోలేదు. కానీ లక్ష్య పెట్టిన దానిలా, నువ్విక్కడే నిలబడు, నేనిప్పుడే ఒక్క క్షణంలో వస్తా అంటూ వంట ఇంట్లోకి పరిగెత్తింది. అతనికి పూర్తిగా కనుమరుగయ్యే ముందు తల తిప్పి, పారిపోయావు సుమా, నీతో చాలా పనుంది అంటూ హెచ్చరించింది. విజయ్ పారిపోను అన్నట్టు తల తిప్పాడు. లావణ్య వెళ్ళిపోయింది. విజయ్ మనసు చురుగ్గా వేగంగా ఆలోచిస్తోంది. అతను వచ్చిన ఈ కొద్దిసేపట్లోనే రోజా ఈ ఇంట్లో ఎంత అభిమానం సంపాదించుకుందో స్పష్టంగా తెలిసిపోయింది. చిత్రం ఏమిటంటే, మామూలుగా వేణుగోపాలరావు గారికి నచ్చిన వ్యక్తులు లావణ్యకి నచ్చరు, లావణ్యకి నచ్చిన మనుషులు ఆయనకు గిట్టరు. ఈ రోజా చతురతతో ఇద్దరి దగ్గర మంచితనం సంపాదించుకుంది. అసలు ఈ విధంగా ఇక్కడికి రావటంలో కల అర్థం ఏమిటి, చివరికి ఆత్మాభిమానం కూడా విడిచి పని మనిషిగా ఉండటానికి కూడా సిద్ధమై ఉండి వచ్చిందంటే ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. ఆ రోజు హోటల్లో తనే స్వయంగా చెప్పిందిగా, ఒక ఉద్దేశ్యం కానీ లేకపోతే తప్ప తనేది చేయనని. ఈ రావటంలో గల ప్రయోజనం, వేణుగోపాలరావు గారి దగ్గర చనువు పెంచుకుని మంచిని సంపాదించి ఆయన ద్వారా అనంతిని పొందాలనా. ఎంత సాహసం ఈ అమ్మాయికి, ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో ఇంత ఆరితేరిన మనిషిని అతనెక్కడా చూడలేదు. ఈ చాతుర్యానికి, ఈ చదరంగపుటెత్తుల్లా తెలిసిన అతి తెలివితనానికి ఇది ఏ రాజకీయ పరిధిలోకో ప్రవేశించినట్టయితే దేశాన్ని ఏలేసేది. తనిప్పుడు జరిగిందంతా వేణుగోపాలరావు గారికి చెప్పటమా మానటమా, చెప్పి ఆ అమ్మాయిని తక్షణం పంపించేయటం ఉత్తమమ్మా, లేక ఏం చేస్తుందో ఓపిగ్గా వేచి చూడటం శ్రేయస్కరమా. విజయ్ సిగరెట్ తీసుకుని వెలిగించుకుంటూ నుదురు చిట్లించి దీర్ఘాలోచనలో పడ్డాడు. గాలి దుమారంలా వచ్చారు లావణ్య స్నేహితులు. చిన్న పెద్ద, వయస్సు ముతకా భేదం లేకుండా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. భాష కూడా అందరిది ఒకటి కాదు, ఎక్కువగా గుజరాతీ వాళ్ళున్నారు, ఒక కుటుంబం అరవ వాళ్ళున్నారు, పంజాబీలైన ఇద్దరు భార్యాభర్తలున్నారు, అన్నా చెల్లెళ్ళైన ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారు. బిలబిల్లాడుతూ ఒక పెద్ద వ్యాన్ నిండా, రెండు కార్ల నిండా దిగారు. డ్రైవర్లతో సహా 20 మందికి తక్కువ కాకుండా ఉన్నారు. లావణ్య వాళ్ళు మొహమాటంగా ఏ హోటల్కైనా వెళతామంటే వినకుండా బలవంతంగా తన ఇంట్లోనే విడిది ఏర్పాటు చేసింది. లావణ్య క్రిందటి వేసవిలో తన ఆప్తమిత్రురాలైన శాంతి మాధుర్ దగ్గరికి వెళ్ళి 15 రోజులు ఉండి వచ్చినప్పుడు అక్కడి క్లబ్లో వీళ్ళంతా పరిచయం అయ్యారు. అందరిళ్లలో ఒక్కొక్క రోజు లావణ్యకి విందు చేశారు. శాంతి లావణ్య క్లాస్మేట్స్. శాంతి ఆర్మీలో పనిచేస్తున్న మేనత్త కొడుకైన మాధుర్ని పెళ్లి చేసుకుని పూనాలో స్థిరపడిపోయి 3 సంవత్సరాలైంది.